హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 రెసిపీస్. ఈరోజు స్పెషల్ రెసిపీ కాబూలీ చనా, అదేనండి తెల్ల శనగలు చోలే అని కూడా అంటారు కదా, దానితోటి ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ కాబూలీ చనా వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి శుభ్రం చేసుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టే టైం లేదు అని అనుకుంటే కనుక మీరు ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగలన్నిటినీ ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. జనరల్గా ఇలా ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే శనగలన్నీ కూడా ఉప్పగా బాగుంటాయి అని చెప్పి చాలామంది ఉప్పు వేస్తారు. అలా ఉప్పేయడం వల్ల శనగలు ఉడకవు, అందుకని నేను సాల్ట్ వేయట్లేదు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక 2-3 విజిల్స్కే ఎంత బాగా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినప్పప్పు వేసుకొని కొంచెం వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిరపకాయలు, అలానే 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక ఉడికించి పెట్టుకున్న కాబూలీ చనా ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఉల్లిపాయతో పాటు 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన బాస్మతి రైస్ కానీ మీ దగ్గర నార్మల్గా మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే పొడి పొడిగా చేసుకొని ఇందులోకి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నమంతా వేడెక్కేంత వరకు ఉంచి తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా చివరిగా నిమ్మరసం, అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బాడీకి కావాల్సిన వైటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంచుతాయి ఈ చనాలో. సో హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే, లంచ్లో అయినా సరే, డిన్నర్లో అయినా సరే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, మరి ఇంకెందుకు లేట్? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 99 రెసిపీస్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.